గోవిందుడు అందరూ వాడేలే. ఇంకో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మీ అందరి ఆశీస్సుల కోసం మీ సహకారంతో ప్రజల ముందుకి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నిన్నే సెన్సార్ వారు ఈ చిత్రాన్ని చూసి యుఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ చూసిన వారు మమ్మల్ని లోపల పిలవగానే ఎంత గొప్ప సినిమా తీశారో, ఎంత అద్భుతమైన సినిమా తీశారో, ఇట్లాంటి సినిమా మళ్ళీ వస్తుందా అని మేము అనుకుంటున్న తరుణంలో ఇలాంటి సినిమా తీశారు మీరు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ ముత్యాల ముగ్గు, ఒక బాపు గారికి ఎలా ఉంటుందో వంశీ గారి కెరీర్లో ఈ గోవిందుడు అందరూ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా తీసినందుకు నిజంగా నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప సినిమా తీసాం. ఇది రేపు ప్రేక్షకులందరూ కూడా వ్యక్తిగతంగా నా బ్యానర్ వాల్యూ కానీ సమాజంలో నా పట్ల ఇంకో గౌరవంగా వస్తుందని ఫీల్ అయ్యాను ఆ సినిమా చూసి. ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా ఒకసారి కాదు 5 సార్లు ఒక ఫ్యామిలీ చూస్తారు ఈ సినిమాని. ఈ సినిమాలో ముఖ్యంగా హీరో రామ్ చరణ్ గారితో పాటు ప్రకాష్ రాజ్, జయసుధ గారు వాళ్ళు చేసిన సీన్స్ కానీ ఈ సినిమా పండించిన విధానం కానీ ఓ అద్భుతం. నేను 4 నెలల ముందు చెప్పాను అక్టోబర్ 1 ఉదయం 5:23 వస్తాని. ఇంకో 5 నిమిషాలు ముందుకు జరిపి 5:18 చేస్తాం. అది నా కమిట్మెంట్. సినిమా పట్ల నా గౌరవం అది. ఈ సినిమా ప్రయాణంలో నాతో పాటు అనుక్షణం మమ్మల్ని ముందుకు నడిపించిన మా హీరో రామ్ చరణ్ గారికి రాత్రి పగలు కష్టపడి ఈ సినిమానే తన జీవితాన్ని పణంగా పెట్టిన వంశీ గారికి, ప్రతిరోజు సినిమా సెట్లో ఉండి అద్భుతంగా చేసిన ప్రచూర్ వెంకటేశ్వర గారికి, ప్రచూర్ బ్రదర్స్కి, నా మిత్రుడు సమీర్ రెడ్డికి కానీ, మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అద్భుతమైన దృశ్యకావ్యం ఈ గోవిందుడు అందరూ వాడే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ గర్వంగా మేము గోవిందుడు అందరూ వాడే సినిమా చూసాము దసరా పండక్కి అని ఆనందంగా చెప్పుకునే సినిమా ఈ గోవిందుడు అందరూ వాడే. ఈ గోవిందుడు అందరూ వాడే సినిమాని తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకు సంవత్సరానికి ఒకే దసరా వస్తుంది. ఈసారి 2 దసరాలు తీసుకొచ్చాం, గోవిందుడు దసరా, విజయదశమి. ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. ఇలాంటి సినిమా తెలుగు జనానికి, తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు అవసరం. ఇట్లాంటి సినిమా నా ద్వారా, మా సంస్థ ద్వారా బయటకు రావటం నా అదృష్టం. థ్యాంక్ యూ. ప్రపంచంలో అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు సార్? ఎవరన్నా వదులుకుంటారా చెప్పండి? రాలేదేమో, మెగాస్టార్ అనుకున్న అదృష్టం వస్తుందేమో ఎవరు త్వరగా తెలుస్తుంది. ప్రయత్నం అయితే చేస్తా. సినిమా చూసిన తర్వాత నిన్న నేను మొత్తం సినిమా ఫస్ట్ నుంచి మొత్తం చూసిన తర్వాత నిన్న మధ్యాహ్నం నేను సినిమా, నా జీవితంలో నేను ఏ సినిమాకి త్వరగా ఆడవటం అట్లా నాకు కళ్ళం నీళ్ళు రావటం జరగదు. అత్తారింటికి ఏది డైలాగ్ క్లైమాక్స్లో కళ్యాణ్ బాబు నా బాస్ కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం హార్ట్ బాధ అనిపించి అరే అని ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో అట్లా నేను చూస్తూ గుర్తొస్తే కూడా నాకు 10 సార్లు 7 పాపుకోలేకపోయాను. నాకు తెలియకుండా నా కళ్ళ మండీలు గారిని, నేను ఈ సినిమాకి నిర్మాత అయ్యండి, ఈ సినిమా అనుక్షణం 1.5 ఇయర్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అవుతూ సినిమా చూస్తుంటే మామూలుగా రేపు నా గెస్ కరెక్ట్ అయ్యి భగవంతుడు ఆశీర్వాదం ఉంటే, నా కరెక్ట్గా నేను ల్యాండ్ చేసి కరెక్ట్ నా టైం అన్నీ బాగుంటే ఇండస్ట్రీ హిట్ సినిమా అవుద్దని నా ఫీలింగ్ అండి. ఇండస్ట్రీ హిట్ సినిమా అవుద్దని. ఇక అది భగవంతుడు అనుగ్రహం కూడా కావాలి. అది దేవుడు మన రాత ఎట్లా రాశాడు తెలియదు. నా గెస్ కొడితే మాత్రం ఇండస్ట్రీ 1 సినిమా ఇది. ఇప్పటివరకు ఇండస్ట్రీ 1 సినిమా అవ్వాలని అవుద్దనే నా గట్టి నమ్మకం. కానీ మనం గట్టిగా చెప్పలేని నా నమ్మకం అది. చూడాలి, దేవుడు ఎట్లా దాని రాత ఎట్లా రాశాడు చూడాలి. మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ సినిమా మీద ఎట్లా ఉందో 2 రోజులు వెయిట్ చేయాలి. నా లెక్క కరెక్ట్ అయితే ఇండస్ట్రీ 1 సినిమా. నెక్స్ట్ ఇయర్ ఆల్ అవార్డ్స్, ఏ అవార్డు ఏమైనా చేసినా గోవిందు అందరికి వస్తాయి.
అసలు అందులో రెండో సెకండ్ థాట్ లేదు. ఏ అవార్డు అనౌన్స్ చేసినా జెన్యున్గా ఏ అవార్డు ఉన్నా ఏ రాజకీయం లేకుండా జరిగితే మాత్రం ప్రతి అవార్డు గోవింద అందరివాడికి రావాల్సింది. అందులో అందరూ తేడా లేదు. ఇంకో రేంజ్లో ఉంటుందండి హీరో గారికి. చరణ్ గారికి చరణ్ బాబు ఫస్ట్ టైం ఇట్లాంటి వేష ఇట్లా ఉంటుందా అని చరణ్ గారి చరణ్ బాబు స్థాయి ఇంకో రేంజ్లోకి ఉండే సినిమా ఇది. లైఫ్ టైం సినిమా ఈ స్టిల్ టుడే ఆయనకి ది బెస్ట్ క్యారెక్టర్. ఇది తెలుగు వాళ్ళు గర్వపడే సినిమా గోవిందుడు అందరివాడే. ఇక అందుకని నేనేం చెప్తాను అనుకున్న ఇది రీషూట్ చేసినా కానీ అనుకున్న బడ్జెట్లో చేసాం. ఇది హీరో కోఆపరేషన్ అట్లాంటిది. హీరో మనకు నిలబడటం అది. అది అనుకున్నది అనుకున్నట్టు తీయాలంటే హీరో కోఆపరేషన్ కావాలి. అన్ని విధాలుగా ఈ హీరో నాకు ఈ చరణ్ బాబు నాకు అంత సహకరించారు. అనుకున్న దానికంటే ఇంకా తక్కువలో చేసాం ఈ సినిమా. ఈ గోవిందుడు అందరివాడ సినిమాలో హీరో గారు ఒక బైక్ వాడతాడు. 17 లక్షల రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ బైక్ కొన్నాం. 17 లక్షల రూపాయలు దాని కాస్ట్. ఆ బైక్ని కొంతకాలం నేను ఉంచుకుందాం అనుకున్నాను, కొంతకాలం ఎవరికి ఇవ్వాలనుకున్నానో మనసు ఒప్పలేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది నాకు, ఈ బైక్ ఒక మెగా అభిమాని దగ్గర ఉండాలి. ఎవరైనా మా గోవిందుడు అభిమాని అయి ఉండాలి. ఈ బైక్ ఈ తెలుగు ప్రేక్షకులు ఒకరికి వెళ్ళాలి, ఒకళ్ళు ఇంట్లో ఉండాలి. నాకు మనసులో కోరిక కలిగింది. ఈ బైక్ని ఒక కాంటెస్ట్ పెడుతున్నాం, ఒక 2 రోజులు అనౌన్స్ చేస్తాం. సినిమా చూసిన తర్వాత ఏదో ఒక క్వశ్చన్ లాంటిది వేసి ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా డ్రా తీసి ఎవరైనా బైక్ గెలిచిన వాళ్ళకి హీరో గారి చేతుల మీదుగా 14th-15th ఒక డేట్ అనుకొని అనౌన్స్ చేసి ఆ బైక్ వాళ్ళకి ఇస్తాం. అరే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఆ మాది అదే క్షమించాలి. తెలుగు ఆంధ్ర తెలంగాణ స్టేట్లో వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎవరైనా ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ఎవరైనా మా బైక్ తీసుకోవచ్చు. అదృష్టం ఎవరికి వస్తో అదృష్టవంతుడు ఎవరో చూడాలి. ఈ 17 లక్షల రూపాయలకు ఇందులో డీవియేషన్స్ ఉండవు, మోసాలు ఉండవు, ఏముండవు. నిజాయితీగా ఆ బైక్ని ఒకళ్ళ దగ్గర ఉంటుంది. అది 14th-14th అదృష్టవంతుడో తెలుస్తుంది. ఆ బైక్ని హీరో రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఆ బైక్ అందిస్తాం. థ్యాంక్ యూ. ట్రంప్ బైక్ అండి. అందులో ఆ బైక్ అందులో మన నాకు మీలో ఎవరికైనా వస్తే ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా అందులో కావచ్చు. అయితే నా మొహం మాత్రం యాక్టింగ్ చేస్తుంది, కానీ నా బాడీ ఫుల్ చివరింగ్ నాకు బాగా గుర్తుంది నాకు ఏమైనా చేసావే డేస్ ఎలా ఉంటుందని. అది జనాలు అది నా హ్యాబిట్ ఆలోచించారు కానీ నాకు బాగా